మేజర్ లైన ప్రేమ జంటపై అమ్మాయి తల్లిదండ్రులు పరువు హత్యాయత్నం చేసిన సంఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారాంపురం మండలంలో చోటు చేసుకుంది. సీతారాంపురం మండలంలోని దేవమ్మ చెరువు గ్రామానికి చెందిన అనిత సింగారెడ్డిపల్లికి చెందిన పానం బాలకృష్ణ గత 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరిరువురూ వేర్వేరు కులాలు కావడంతో వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ నెల 4వ తేదీన గ్రామం నుండి వెళ్లిపోయి 5వ తేదీన గుడిలో వివాహం చేసుకున్నారు. 5వ తేదీ అమ్మాయి తల్లిదండ్రులు సీతారాంపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ రవీంద్ర నాయక్ దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం చిత్తరేణి గ్రామంలో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న ఎస్ఐ రవీంద్ర నాయక్ సిబ్బందితో కలిసి వారిని సీతారాంపురం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అనంతరం ఆయన ప్రేమ జంట ఇరువురి తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించి తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లారు. మండల తహసీల్దార్ ప్రేమ జంట తల్లిదండ్రులు ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి అబ్బాయితో అమ్మాయిని తీసుకువెళ్లమని ఆదేశించారు. ఆ క్రమంలో ఇంటికి వెళుతున్న ప్రేమ జంటను అమ్మాయి బంధువులు వెంబడించి మార్గ మధ్యంలో వారిని కొట్టి అమ్మాయి నోట్లో పురుగుల మందు పోసి హత్యాయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రవీంద్ర నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని అమ్మాయిని ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమ్మాయికి ప్రాణాపాయ స్థితి లేదని ఆయన తెలిపారు. బాధ్యులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మేడం నాలుగు ఇచ్చి ఉండొచ్చు, నువ్వు అట్లా భయపడద్దు, ఇబ్బంది ఏం లేదు, దీంట్లో తగ్గదు చెప్తున్నావా? మళ్ళీ 9492968